మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని కామారం గ్రామంలో కొత్త తెలంగాణ చరిత్ర బృందం యువ పరిశోధకుడు కొలిపాక శ్రీనివాస్ గ్రామంలో సందర్శించి చెరువు దగ్గర పురాతన విగ్రహాలను గుర్తించారు. గుర్తించిన శిల్పాలలో సప్త మాతృక శిల్పా ఫలకం ఒకటి ఉంది. ఈ ప్యానెల్లో ఏడుగురు మాతృకలతో పాటు గణపతి ఉన్నాడు. ఫలకం చివరన అంచుకి ఘటించి కూర్చున్న వ్యక్తి సప్త మాతృకల భక్తుడైన రాజు శిల్పం. చాలా అరుదుగా సప్త మాతృకల శిల్పానికి ఇటువంటి శిల్పం జోడించి కనిపిస్తుంది. ఈ శిల్ప ఈ రాజశిల్పాన్ని పోలినది. కొలనుపాకలో విడి శిల్పం ఉంది. శిల్పాల శైలిని బట్టి ఈ ప్యానెల్ రాష్ట్ర కూటల కాలానికి చెందింది. సప్త మాతృకల ఆరాధన బాదమి చాలీలకు కాలం నుంచి చాలా ప్రసిద్ధమైంది. రెండవ విగ్రహం మహిషాసుర మర్దిని విగ్రహం. ఈ శిల్పంలో దేవత అష్టభుజి మహిషాసురుని దునుమారుతున్న విగ్రహం. మహిషం రూపంలో ఉన్న ఆ అసురుని మీద కుడికాలు పెట్టి తలను ఖండించినప్పుడు బయటపడిన మహిషాసురుణ్ణి త్రిశూలంతో సంహరిస్తుంది. బాదామి శిల్పాన్ని పోలినటువంటిది. విగ్రహాలు ఉన్న పరిసరాల్ని పరిశీలించినప్పుడు చెరువు కట్టకి ఆనుకుని కొద్దిపాటి పునాది దానిపైన ఇటుకలు కట్టడం కనిపిస్తుంది. స్థానిక రైతులు గుడి స్తంభాలను వ్యవసాయ భూమికి వాడుకున్నారని, వాటికి కొద్ది దూరంలో పొలాలలో మరో రెండు శిల్పాలు ఉన్నాయని, ఇవి రెండు చాళుక్యుల శైలి శిల్పాలని, మొదటి శిల్పం సూర్య భగవానుడిదని, రెండవ విగ్రహం విష్ణుమూర్తి విగ్రహమని, చతుర్భుజ అయిన ఏ విగ్రహం ముందర రెండు చేతులు విరిగి ఉన్నాయి, వెనుక రెండు చేతులలో శంకు చక్రాలు ధరించి మకర తోరణంతో దశావతారాలు చెక్కబడి ఉన్నాయి. శిల్పశైలిని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీ రామోజు హరిగోపాల్ సార్ నిర్ధారించారు. వివిధ కాలాలకు చెందిన ఈ విగ్రహాలు నాటి గ్రామ చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయని, వీటిని సంరక్షించి కాపాడుకోవాలని గ్రామ సర్పంచ్ పూలపల్లి యాదగిరికి ఆయన సూచించారు. కొలిపాక శ్రీనివాస్, కొత్త తెలంగాణ చరిత్ర బృందంలో నేను వర్క్ చేస్తుంటాను. పురాతనమైన మన వారసత్వ కట్టడాలను సంస్కృతిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మేము తెలంగాణ వ్యాప్తంగా రీసెర్చ్ చేస్తుంటాము. మా రీసెర్చ్ లో భాగంగా కామారంలోని చెరువు కట్ట పైన ఉన్న విగ్రహాలను పరిశీలించడం జరిగింది. ఈ విగ్రహాల్లో సప్త మాతృకలతో పాటు అర్ధైన రాజా విగ్రహం కూడా ఉంది. ఇలాంటి విగ్రహం మనకు తెలంగాణలో మరెక్కడా కనిపించదు, ఒక కొలనుపాకలో తప్ప. మీ చుట్టుపక్క గ్రామాల్లో ఎక్కడైనా ఇలాంటి పురాతనమైన విగ్రహాలు మీకు కనిపించవచ్చో మాకు తెలియజేయగలరు. మేము వాటిని పరీక్షించి చరిత్రను మీకు అందించగలము.